నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడికి మనకి మారుతి ఎక్స్ఎల్ 6 ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది. 80 Alpha 2020 మోడల్, పెట్రోల్ వేరియంట్, ఇది టాప్ అండ్ హై ఎండ్ వర్షన్ వెహికల్, చాలా బాగుంటుంది వెహికల్ అయితే. దీని వచ్చి 31,000 kilometers తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 11,50,000. నెక్స్ట్ ఫ్యూల్ ప్రైస్ సో మనం దీని ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది. దీనికైతే ఓవరాల్గా 6-8 bags అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్ చాలా బాగుంటుంది. అసలు వెహికల్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయకూడదు. ఎక్స్ఎల్ 6 మెంబర్స్కి ఈజీగా కంఫర్టబుల్గా ఉండే వెహికల్ ఇది, టాప్లో ఉంది. ఇప్పుడు సేల్స్ కూడా చాలా బాగున్నాయి బయట, మీరు చూసుకోవచ్చు. దీనికి ఓవరాల్గా ఒకసారి లుక్ వేసుకుంటే ఇట్లే చాలా బాగుంది. నెంబర్ కూడా చూసుకోవచ్చు, 6804. ఎక్కువ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి, ఫ్యామిలీస్కి బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనికి బ్యాక్. దీని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన వెహికలే. దీనికి ఉన్న డిమాండ్ మామూలుగా ఉండదు. సో ఓల్డ్ వర్షన్లో చూసుకుంటే ఇది కూడా అప్పటికి ఇది ఒక టాప్ అని చెప్పొచ్చు. బెంజ్లో ఇది మెర్సిడెస్ బెంజ్ C220, చాలా బాగుంటుంది వెహికల్ ఇది కూడా. అప్పట్లో ఒక ట్రెండ్ ఇది. ఇది వచ్చి 2007 మోడల్, డీజిల్ వేరియంట్, 95,000 kilometers తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,90,000. నేషనల్ ప్రైస్లో బెంజ్ వస్తుందంటే మామూలు విషయం కదా, అసలు అంత తక్కువ బడ్జెట్లో అసలు దీన్ని తీసేసుకోవచ్చు, అంత బడ్జెట్లో దొరుకుతుందంటే వెహికల్. సో చూడొచ్చు మీరు ఓవరాల్గా వెహికల్ని అయితే ఒక రాయల్టీ లుక్ అయితే ఉంటుంది దీనికి. ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా, డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా బెంజ్ అయినా కానీ కొంచెం వస్తుంది, బాగానే వస్తుంది. 10-15 bags అయితే చూడొచ్చు, ఒక రాయల్ లుక్ అని చెప్పొచ్చు బెంజ్ వెహికల్స్ అంటే. అండ్ దీంట్లో స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే మనకి పైన సన్ రూఫ్ కూడా ఉంది, మీరు ఒకసారి అది కూడా చూడొచ్చు. సన్ రూఫ్ ఉన్న వెహికల్లో బెంజ్ ఇది కూడా, బెంజ్ ఇందులో కూడా సన్ రూఫ్ ఉన్నది, ప్లస్ అని చెప్పొచ్చు ఈ వెహికల్కి. అప్పట్లో అంత ఓల్డ్ వర్షన్లో కూడా అప్పట్లోనే సన్ రూఫ్ స్టార్ట్ చేసిన బెంజ్లు ఇది కూడా ఒకటి. చూసారుగా బెంజ్ మెర్సిడెస్ ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఉంది, అసలు ఆ ప్రైస్కి బెంజ్ అవుతుందంటే చాలా గ్రేట్ సెకండ్స్లో. సరే ఇది కూడా రిఫర్ చేస్తున్నా చూడండి మీరు వెహికల్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మారుతి వ్యాగనర్ ఉంది, LXi 2007 మోడల్, పెట్రోల్ వేరియంట్, 74,000 kilometers తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,35,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ అయితే, మీరు ఒకసారి ఓవరాల్గా లుక్ వేసుకోండి. బడ్జెట్లో ఉంది ఇది కూడా, చాలా చాలా ప్లస్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో వెహికల్ దొరుకుతుందంటే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ రెనాల్ట్ కిగర్ ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది. RXZ 80 వర్షన్ వచ్చి 2021 మోడల్, పెట్రోల్ వేరియంట్, జస్ట్ కేవలం 12,000 మాత్రమే తిరిగింది. ఒకసారి చూసుకోవచ్చు, ఇది వచ్చి 7,95,000 నెక్స్ట్ ప్రైస్. దీనికి ఉన్న ఫీచర్ చూసుకుంటే మీకు షాక్ అయిపోతారు, అన్ని మంచి ఫీచర్స్ ఉంటాయి దీనికి వెహికల్కి అయితే. టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. దీనికి టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. టాప్ అండ్ హై ఎండ్ వర్షన్ వెహికల్ ఇది, లైక్ ఇన్నోవా తర్వాత ఇది అంతగా క్లిక్ అయిందని చెప్పొచ్చు. ఈ రెనాల్ట్లో మంచి మోడల్ ఇది. ఈవెన్ 4 seating అయినా కానీ మీకు వెహికల్ చూడడానికి చాలా పెద్ద వెహికల్ లాగా కనపడుతుంది, లైక్ ఎక్సెల్ 6 లాగా కనపడుతుంది వెహికల్, 6 seating లాగా. బట్ 4 seating ఇది అంత ఫ్రీగా ఉంది వెహికల్ చూడడానికి కూడా. రెనాల్ట్లో ఎక్కువ సేల్స్ ఉన్న వెహికల్ ఇది కూడా ఒకటి, అంత బాగుంది వెహికల్. కలర్ కూడా చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు, బ్రౌన్ కలర్లో చాలా బాగుంది వెహికల్. సో మీరు ఓవరాల్గా లుక్ వేసుకోవచ్చు. టైర్స్ కూడా చూడవచ్చు, కొత్త వెహికల్ లాగా ఉంది షోరూమ్ నుంచి తెచ్చినట్టే. అలోవీల్స్ కూడా ఉన్నాయి దీనికి, 4 అలోవీల్స్. టైర్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది, ఇది కూడా రిఫర్ చేస్తే చూడండి ఒకసారి బడ్జెట్లో. నెక్స్ట్ డే చూసుకుంటే మనకి ఇక్కడ మారుతి ఇగ్నిస్ ఉంది, ఆల్ఫా, ఇది కూడా చాలా బాగుంటుంది. 2018 మోడల్, డీజిల్ వేరియంట్, 70,000 kilometers తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,20,000 నెక్స్ట్ ప్రైస్. సార్ దీని ఫీచర్స్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంది. అండ్ బ్యాక్ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. వెహికల్ చూడడానికి చిన్నగా ఉన్నా బట్ దీనికి ఏంటంటే స్పెషల్స్ మెయిన్ ఆటోమేటిక్ వెహికల్ అవ్వడం వల్ల ఈజీగా మూవ్ ఆన్ అవుతుంది. మనకి తక్కువ ప్లేస్లో దీన్ని పార్క్ చేయడానికి కూడా కొంచెం ప్లస్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ వచ్చి 6,20,000 నెక్స్ట్ ఫ్యూల్ ప్రైస్. మీరు ప్రైస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటే ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేస్తే. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే నిసాన్ సన్నీ ఉంది, 80 2014 మోడల్, పెట్రోల్ వేరియంట్, 76,000 kilometers తిరిగింది. 4,70,000 నెక్స్ట్ ఫ్యూల్ ప్రైస్. సో చూడొచ్చు వెహికల్ ఇది కూడా చాలా బాగుంది. నిస్సాన్ వెహికల్ అంటే కొంచెం బ్రాండ్ అని చెప్పొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఇది ఆటోమేటిక్ వెహికల్, అది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. వెహికల్ ఓవరాల్గా చూసుకోవచ్చు, బాగుంది, నీట్గా బాగా మెయింటైన్ చేశారు ఇది కూడా. ఇది వచ్చి మనకి హుండా i10 వెహికల్, ఇది కూడా చాలా బాగుంటుంది. 2015 మోడల్, ఇది వచ్చి పెట్రోల్ వేరియంట్, 60,000 kilometers తిరిగింది, 67,000 kilometers తిరిగింది. 4,70,000 నెక్స్ట్ ఫ్యూల్ ప్రైస్. ఒకసారి వెహికల్ చూసుకోవచ్చు, ఇది కూడా చాలా బాగుంటుంది. దీని ఫీచర్ చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, అది కూడా బడ్జెట్లో ఉంది. చూసుకోవచ్చు ఒకసారి ఓవరాల్గా లుక్ వేసుకోవచ్చు. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు వెహికల్కి, బాగా మెయింటెనెన్స్ చేశారు ఓనర్ కూడా. 4,70,000 నెక్స్ట్ ఫ్యూల్ ప్రైస్. మీరు డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయినా పర్లేదు, డైరెక్ట్ సైట్ విజిట్ చేసి మాట్లాడినా వాళ్ళతో తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రైస్ అయితే. అక్కడ చెప్పిన ప్రైజే కన్ఫర్మ్ అని ఏమి ఉండదు, బట్ ఒకసారి మీ సైట్ విజిట్ చేయండి, వెహికల్ నచ్చితే తీసుకోండి.
మీకు నచ్చిన బడ్జెట్లో ఉన్న వెహికల్స్ అయితే ఇక్కడ.